ఇక భువనగిరిలో చివరి నిమిషంలో ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డికి గట్టి పోటీ ఎదురైంది. అయితే నాలుగేళ్లుగా నియోజకవర్గంలోనే ఉంటూ అందరికీ సుపరిచితుడు కావడం శేఖర్ రెడ్డికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఆఖరి నిమిషం వరకు అభ్యర్థి ఎవరో తెలియకపోవడం కాంగ్రెస్ కు మైనస్ పాయింట్ అయింది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా వచ్చి ప్రచారం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ బలాన్ని పెంచలేకపోయారు. మరి ఇక్కడ టీఆర్ఎస్ సునాయసంగా గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.